మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు తమ వినతులను తెలియపరిచారు. ఇందులో భాగంగా నారపాడు పంచాయతీకి సంబంధించి అంగన్వాడీ సెంటర్ చిన్నదిగా ఉండడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే దానిని ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్ లోకి మార్చాలని ఆ గ్రామ నాయకులు మామిడి శంకర్రావు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆరిపాక పంచాయతీకి సంబంధించి అంగన్వాడీ సెంటర్లో టీచర్ పోస్టు కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉందని దాన్ని భర్తీ చేయాలని ఎన్నిసార్లు సర్వసభ్య సమావేశంలో తెలియపరిచినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఈ విషయమే వెంటనే స్పందించి అంగన్వాడీ సెంటర్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆ గ్రామ సర్పంచ్ పాల్తెట్టి సురేష్ కోరారు. దీంతో సంబంధిత అధికారి స్పందించి ఆరిపాక అంగన్వాడీ సెంటర్ సంబంధించి టీచర్ పోస్టు విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నందున కొంచెం జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ మండలంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేలాగా చర్యలు తీసుకోవడం కాక గ్రామాల్లో అభివృద్ధిని సాధించేందుకు గ్రామ సర్పంచులు నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, వైస్ ఎంపీపీ శరగడం ఝాన్సీ లక్ష్మీరాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎంపీటీసీలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో వైసేపల్లి గ్రామానికి సంబంధించి అంగన్వాడీ టీచర్ కోసం గత సమావేశం కన్నా ముందు సమావేశంలో నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మండలాధ్యక్షులు కానీ జగ్గు వైసీపీ కానీ వీళ్ళ సమక్షంలో చెప్పడం జరిగింది. మరి నా పోస్ట్ ఈరోజు వరకు కూడా ఎవరితో నడిపిస్తున్నారో దానికి ఇందులో చేయలేదనేది మాకైతే క్లారిటీ లేదండి. బిల్డింగ్స్ ఏంటంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అక్కడ అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది, అది చాలా చిన్నగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది. మీరు దయచేసి ఏంటంటే ఆ స్కూల్ని ఈ యొక్క యూపీ స్కూల్గా ప్రమోట్ అయినటువంటి ఆ క్లాస్ రూమ్స్ ఖాళీ ఉన్నాయి కనుక వాటికి మేము ఏం చేయాలని సహకరిస్తాము. నారపాటు అది కలెక్టర్ గారు కూడా స్పందనలో ఇచ్చాము, కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఇది చేంజ్ చేసుకోవడానికి. అందువల్ల ఏంటంటే దయచేసి చేంజ్ చేసి ఒక చిన్న విజ్ఞప్తి సార్, ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 3, 4, 5 తరగతిని షిఫ్ట్ అయిపోతుంది హై స్కూల్ అధికారుల నుండి వాళ్ళకి రక్త పోషణ మెరుగుపరిచే విధంగా వాళ్ళకి వయస్సు కిట్ కూడా ఖర్జూరు బెల్లం రాగి చిక్కి వేరే సంకల్పులు చెప్పి తర్వాత గోధుమ పిండి రాగి పిండి ఇవన్నీ కూడినటువంటి ఒక కిట్ వాళ్ళకి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ బాలకులు అందరూ కూడా గర్భిణీ బాలకులు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 7 నెలల నుండి 3 సంవత్సరాలు పిల్లలకి అయితే మాత్రం వాళ్ళకి ప్రతి నెల 2 కేజీల బలామృతం అలాగే ఎగ్స్ మిల్క్ కూడా వాళ్ళకి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3 నెలల 3 సంవత్సరాల నుంచి 6, 7 మరి ఆ కోర్టు కేసు క్లియర్ అయితే కానీ ఖాళీ ఉన్న పోస్టులకి మేమే కొంత మన నోటిఫికేషన్ ఇచ్చి చేశాము. ఇందాక సార్ చెప్పినట్టుగా